మనం చూస్తే 1984 లో పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ఆ చరిత్ర ఒక ప్రాంతే పార్టీకి దక్కిందంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి దక్కింది అంతే కాదు నేషనల్ ఫ్రంట్ కి ఆ నాడు మన దేవుడు ఎంటిఆర్ పునాది చేస్తే యునైటెడ్ ఫ్రంట్ ఒకటేమి యునైటెడ్ ఫ్రంట్ రెండేమి ఎన్డీఏ ఒకటేమి ఎన్డీఏ రెండేమి ఈ అన్నిటికి పునాది వేసింది మన రాముడు చంద్రన్న మన దేవుడికి మన రాముడికి ప్రధానమంత్రి అయ్యేదానికి అనేక అవకాశాలు వచ్చాయి కానీ ఏనాడు తెలుగు ప్రజల్ని వదిలేబెట్టలేదు నేను ప్రజల్కి దూరం అవకూడదు తెలుగు జాతి గర్వపడే విధంగా మనందరం నిలబడాలని ఏకైక లక్ష్యంతో వాళ్ళ నాడు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తిరస్కరిస్తాం జరిగింది అసలు మన దేవుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండా ముందలా తెలుగులంటే ఏమన్నేవారు ఏమన్నేవారు మద్రాసి అన్నేవారు ఎంత దారుణమో ఆలోచించండి అలాంటి భారతదేశానికి తెలుగు జాతి శక్తి ఏంటో చేసి చూపించిన ఘనత మన దేవుడు ఎన్టీఆర్ కి దక్కుతుంది అంతేకాదు ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ప్రతిపాదించి ఆయన్ని రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా మన రాముడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మన నాయకుల రికార్డులు కానివ్వండి మన పార్టీ రికార్డులు కానివ్వండి ఈ అన్ని బద్దలు కొట్టాలంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం రికార్డులు సృష్టించాలన్నా రికార్డులు తిరిగి రాయాలన్నా రికార్డులు సృష్టించాలన్నా రికార్డులు తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అన్స్టాపబుల్ ఎంతో మంది అన్నారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఉండదని ఎంతో మంది అన్నారు వాళ్ళ పరిస్థితి ఏమైందో ఒక్కసారి తెలుగు జాతినే ఆలోచించమని సభాముఖంగా నేను కోరుతున్నా అయ్యా దేశానికే అభివృద్ధి ఏంటో చేసి చూపించాడు మన రాముడు చంద్రన్న.